దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబ్బుకుచు ఉండు, నీటి ఊటవలెను ఉండెదవు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. మన జీవితం ఎప్పుడు నీరు కట్టిన తోటలా ఉండాలంటే, నీరు కట్టిన తోట ఎలా ఉంటుందండి? ఎప్పుడు పచ్చగా ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది, వాడిపోవటం ఎండిపోవటం అనేది దానికి ఉండదు, ఎప్పుడు పచ్చగా. 365 రోజులు మనందరి బ్రతుకులు అలా పచ్చగా ఉండాలంటే, రెండో మాట, ఎప్పుడును ఒదుకు చూండు నీటి ఊట వలె ఉండాలి అంటే, నీటి ఊటకు మొత్తం తోడేసిన మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఊట మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ నీరు వచ్చేస్తుంది, మళ్ళీ ఒక గంటాయికి మొత్తం నీరు ఫుల్ వచ్చేస్తుంది. నీటి ఊటకు అయిపోవటం అనేది ఉండదు, ఎప్పుడు ఉబ్బుకుతూ ఉంటుంది, ఉబ్బుకుతూ ఉంటుంది. కాలంలో నీరన్న అయిపోవచ్చేమో, నదిలో నీళ్ళైనా ఆగిపోవచ్చేమో, కానీ ఉబ్బుకే నీటి ఊటకు మాత్రం అది ఆగిపోవటం అనేది ఉండదు, ఎప్పుడు ఉబ్బుకుతూ ఉంటుంది. నీటి ఊట ఎలా ఉబ్బుకుతూ నీరుంటుందో అలా మన బ్రతుకులు ఎప్పుడు ఉబ్బికే పొంగి పొర్లే ఆ నీటి ఊటలాగా మన జీవితం ఉండాలంటే మనం ఏం చేస్తే అలా ఉంటుంది? ఆ పైన 7వ వచనం కానుండి చెప్పాడండి, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి మొక్కుము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు. అంటే దేవునికి ఇష్టమైన భక్తి ఏదంటే, ఆకలిగా ఉందయా అంటే వారికి ఆహారం పెట్టడం, రక్త సంబంధి అవసరంతో వచ్చినప్పుడు ముఖం తప్పించుకొని వెళ్ళిపోకుండా ఉంటాం, దిక్కుమాలిన పేదలు మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఏదో మనం సాయం చేయటం, వస్త్రహీనుడు కనపడినప్పుడు వారికి ఏదో కొంచెం వస్త్రాలు ఇవ్వటం, ఇది దేవునికి చాలా ఇష్టం. అంత మాత్రమే కాదు, అలా మనం చేస్తే 9వ వచనం అంటున్నాడు, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిస్తాడు, నీవు మొర్ర పెడితే ఆయన నేనున్నాను అంటాడు. అయితే మనం చేయకూడదు ఇంకేంటి, ఇతరులను బాధ పెట్టకూడదు. మనం ఎవరిని బాధ పెట్టకూడదు, వాళ్ళు మనవాళ్ళు కానీ మన శత్రువులు కానీ ఎవరినైనా మనం బాధ పెట్టకూడదు, వేలు పెట్టి చూపి ఎవరిని తిరస్కరించకూడదు. వాడు అలా చేయొచ్చో, వీడు ఇలా చేయొచ్చో, వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని ఎవరిని మనం తిరస్కరించకూడదు. మనం ఎవరిని అంటానికి మనం సరిపోం, ఎందుకంటే మనం ఇంకొకరిని తిరస్కరించడం మన దేవునికి ఇష్టం లేదు. మూడో మాట, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మనం మానేయాలి. మనం మానేసుకోవాల్సిన పనులు ఏంటంటే, ఇతరులను బాధ పెట్టకూడదు, వేలు పెట్టి ఎవరిని చూపించి వాడు అలాగా ఇలాగా వాడు వేస్ట్ అని మనం తిరస్కరించకూడదు. చెడ్డదాన్ని బట్టి ఎప్పుడు మాట్లాడకూడదు. ఎవరైనా చెడ్డోళ్ళు, వాళ్ళ గురించి మనం సంభాషణ ఎందుకు మనం ఎత్తటం? చెడ్డది ఏదైనా చెడ్డదే, దాని గురించి మనం మాట్లాడుకోవటం ఎందుకు? చెడ్డ వ్యాటిని వింటాం అంటే ఎంత ఇంట్రెస్టో జనానికి, చెడ్డ సంభాషణ చేసుకుంటూ చిట్చాట్ చేసుకోవాలంటే ఎంత ఇష్టమో కొంతమందికి. అలా చేసుకోవటం, అలా వినటం దేవునికి ఇష్టం ఉండదు, అలా మాట్లాడటం దేవునికి ఇష్టం ఉండదు. మరి ఇంకేం చేయాలి? ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇవ్వాలి, శ్రమపడిన వాడిని తృప్తిపరచాలి. మన దగ్గర ఎవరైనా కష్టపడ్డాడు, పనిచేశాడు, వాడిని తృప్తిపరిచి పంపించాలి. ఆశించాడు మన దగ్గర ఎవరైనా, వానికి కొంచెం ఆహారం పెట్టాలి. ఇలాగని మనం చేయగలిగితేనండి, అప్పుడు మన బ్రతుకు నీరు కట్టిన తోటలా ఉంటుంది. నీరు కట్టిన తోట ఎప్పుడు ఎలా పచ్చగా ఉంటుందో మన బ్రతుకు అలా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఎప్పుడు ఉబ్బికే నీటి ఊట ఎలా ఉంటుందో మన బ్రతుకు అలా ఎప్పుడు ఇక ఆగిపోవటం ఆరిపోవటం అనేది ఉండదు, అలా ఎప్పుడు అలాంటి సమృద్ధిలో అలాంటి పచ్చదనంలో దేవుడు నడిపిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఈ విధమైన జీవితం జీవిస్తూ దేవునికి ప్రియులుగా ఉంటూ మనందరి బ్రతుకులు, వింటున్న మీ అందరి బ్రతుకులు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా దైవజనుడిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. 365 రోజులు వీరి కుటుంబం ఎప్పుడు
పచ్చగా ఉండునట్లు మీరు సహాయం చేయండి. ఎప్పుడు ఉబికే నీటి ఊట ఎలా ఉంటుందో వీళ్ళ బ్రతుకులు అలా ఎప్పుడు ఉబికే నీటి ఊటలా ఉండుటకు మీరు సహాయం చేయండి. నిబిడల జీవితంలో మంచి దేవ మంచి కార్యాలు జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రార్థనలు వినినందుకు నిబిడలను మీరు దీవిస్తున్నందుకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.